ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ గారు అసలు ప్రజలకు సమస్యలే లేవు అని చెప్తుంటే, కేసీఆర్ గారు అసలు వాళ్ళ పాలన అద్భుతమోనని చెప్తుంటే, కేసీఆర్ గారు వాళ్ళ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని చెప్తుంటే, ఆ మాటలో వాస్తవం లేదు అని, ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు ఎత్తి చూపడానికే కదా మేము పాదయాత్ర చేస్తున్నాం. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే కదా ఈ పాదయాత్ర. 3500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు ఎండనక వాననక మేము పాదయాత్ర చేశాము. నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతున్నాము అంటే ఎందుకు చేస్తున్నాం? ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల గురించి పాలక పక్షం గాని ప్రతిపక్షం గాని పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికే కదా మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. మళ్ళొక్కసారి కేసీఆర్ కు సవాలు విసురుతోంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మీకు దమ్ముంటే మాతో కలిసి ఒక్కరోజు పాదయాత్ర చేయండి అని ఛాలెంజ్ విసురుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అసలు ప్రజలకు సమస్యలే లేవు అని మీరు అంటున్నారు కదా, మీ పాలన అద్భుతము అని మీరు అంటున్నారు కదా, మీకు దమ్ముంటే ఒక్కరోజు కలిసి మాతో కలిసి పాదయాత్ర చేయమని ఛాలెంజ్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కేసీఆర్ కు. మీ అభివృద్ధి ఏమిటో మీరు చూపించండి. నిజంగానే మీరు అభివృద్ధి చేస్తుంటే మీ అభివృద్ధి ఏమిటో మీరు చూపించండి. సమస్యలు ఉంటే సమస్యలు ఇవి అని మేము చూపిస్తాం. నిజంగానే ఒక్క సమస్య కూడా నేను చూపించలేకపోతే నా ముక్కు నేలకు రాసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పి నేను ఇంటికి వెళ్లిపోతా. కానీ నిజంగానే ప్రజలకు సమస్యలు ఉంటే, నిజంగానే వ్యవసాయం ఇప్పుడు ఆగమైపోతుంటే, నిజంగానే ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకుంటే, నిజంగానే ప్రజలకు ఉద్యోగాలు రాకుంటే, నిజంగానే కేసీఆర్ పెన్షన్లు చక్కగా ఇయ్యకుంటే, నిజంగానే మీ పరిపాలన దరిద్రంగా ఉంటే, మీరు రాజీనామాలు చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు ఇంటికి వెళ్లిపోవాలి, ఫామ్ హౌస్ కే పరిమితం కావాలి అని కేసీఆర్ ను ఛాలెంజ్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. నిజంగానే కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేయాలి. అసలు ఆయన పాలన మీద ఆయనకే నమ్మకం ఉంటే ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేయాలి కేసీఆర్ సార్. మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ